మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అవును పెద్దమ్మ దీక్షితులు గారు చెప్పింది ఈ శుభకార్యం గురించే అయి ఉంటుంది వదిన దగ్గరుండి రేపు మీరే దీనిని చూసుకోవాలి అని వివేక్ చెప్పడంతో సంజనకి మంచి జరుగుతుందంటే నేనెందుకు చేయను వివేక్ తప్పకుండా పాల్గొంటాను అని లక్ష్మి చెప్తోంది రేపు జరగబోయేది జానుకి వదిన మంచి మిగతా సంగతులన్నీ కూడా రేపు మాట్లాడతాను అని సంజన మనసులో అనుకుంటూ సరే నేను వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటే భోంచేసి వెళ్ళవే అని అరవింద్ అంటుంది రేపు ఎలాగో గుళ్ళో అందరం కలిసి భోంచేస్తాం కదా నేను వెళ్ళొస్తాను బాయ్ అంటూ సంజన చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది సంజన హడావిడి చూస్తుంటే నాకు ఇది ఖచ్చితంగా పూజలా అనిపించట్లేదు పెళ్ళే అన్న అనుమానం వస్తోంది అని అరవింద సంథింగ్ ఏదో జరుగుతోందని అనుకుంటూ ఉంటుంది తర్వాత లక్ష్మి జానుతో జాను హోటల్ ఇన్సిడెంట్ తర్వాత వివేక్ నీతో ఏమైనా మాట్లాడా అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉండటంతో మాట్లాడాడక్క ఆ హోటల్ ఇన్సిడెంట్ జరగడానికి కారణం వాళ్ళ అమ్మే అని ఇక ఇదంతా చూస్తూ ఊరుకోను నేను ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాడక్క అంటే దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళమ్మ చూసిన సంబంధాన్నే వివేక్ చేసుకోవటానికి సిద్ధమవుతాడని నాకు అనిపిస్తూ ఉంది తన నిర్ణయం ఏదైనా పర్వాలేదని నేను చెప్పానక్క నా నిర్ణయం కూడా అని జాను చెప్తుంది వివేక్ ఆ నిర్ణయం అయితే తీసుకొని ఉండడు నాకెందుకో దీని వెనుక ఏదో జరుగుతోంది అనిపిస్తోంది అది ఏమై ఉంటుంది పెళ్ళేనా అని లక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వివేక్ అటుగా వెళ్తుంటే వివేక్ వెళ్ళారా అసలు రేపు ఏం జరగబోతోంది సంజన ఎందుకు ఈ బట్టలన్నీ తెచ్చిచ్చింది నువ్వేమైనా చెప్తావా అని లక్ష్మి అడుగుతూ ఉంటే చూడండి వదిన రేపు జరగబోయేది మీకే తెలుస్తుంది కదా అంత మంచి జరుగుతుంది అని వివేక్ అంటాడు నేను ముందే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను వివేక్ మళ్ళీ నువ్వు నాకు కొత్త సమస్యలేమీ తెచ్చి పెట్టడం లేదు కదా అని లక్ష్మి అంటే నేనెప్పుడు మా అమ్మలా తప్పు చేయని వదినా అందరికీ మంచి జరిగేలానే చేస్తాను నువ్వు పెద్దమ్మ పెద్దనాన్న నా వైపు నిలబడి మాట్లాడితే చాలు ఆపై దేవుడు కూడా నా వైపే ఉన్నాడు మీరు ఇబ్బంది పడేలా కష్టపడేలా అయితే నేను చేయని వదినా అని వివేక్ చెప్పి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా ఏదో జరగబోతోంది వివేక్ సంజన ఏం ప్లాన్ చేస్తున్నారు అని లక్ష్మి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత లక్కీ జున్ను మాట్లాడుకుంటూ ఉంటే అటుగా వెళ్తున్న అరవింద వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది ఏంటి లక్కి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అమ్మ నాన్నని లాక్ చేసేస్తావా అని జున్ను అడుగుతూ ఉంటే అవును వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ అయిపోతారు కదా అందుకే నేను ఇలా చెప్తున్నాను అని లక్కీ అంటుంది ఎవరైనా ఇద్దరు గొడవ పడితే మిస్ మనల్ని ఒక గదిలో లాక్ చేసేస్తుంది తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయిపోతారు అలానా అని జొన్ను అంటే అవును అలాగే ఇప్పుడు అమ్మని నాన్నని ఒక గదిలో మనం లాక్ చేసేస్తున్నాం అని లక్కీ చెప్తుంది ఎలా అని జొన్ను అంటే ఇలా అంటూ తాళాల గుత్తిని చూపిస్తూ ఉంటుంది నాన్న గదిలో నుంచి ఈ వాటర్ బాటిల్ ఈ కేస్ నేను తీసుకువచ్చేశాను ఇప్పుడు నాన్న వర్క్ చేసుకుంటూ వాటర్ బాటిల్ చూసుకుంటాడు వాటర్ బాటిల్ లేకపోవడంతో వాటర్ అడుగుతాడు అని ఇక్కడ లక్కీ చెప్తూ ఉంటే అప్పుడే మిత్ర మనిషా వాటర్ తీసుకురా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు మనీషా అటు ఇటు టెన్షన్ పడుతూ తిరుగుతూ ఇందాక నేను చెప్పింది వినలేదు కానీ మళ్ళీ ఇప్పుడు వాటర్ కావాలంట వాటర్ నేనేమీ ఇవ్వను అని ఇవ్వకుండా తన గదిలో తానే నిలబడి ఉంటుంది మనీషా నిన్నే పిలుస్తున్నాను వాటర్ తీసుకువస్తావా అసలు కింద ఎవరూ లేరా ఎవరైనా ఉంటే వాటర్ తీసుకురండి అని మిత్ర పిలుస్తూ ఉంటే అప్పుడే ఇక్కడ లక్కి అప్పుడు అమ్మ వాటర్ తీసుకొని నాన్న గదిలోకి వెళ్తుంది అని చెప్తూ ఉంటే లక్ష్మి వాటర్ బాటిల్ తీసుకొని మిత్ర గదిలోకి వెళ్తుంది ల్యాప్టాప్లో ఫుల్గా బిజీగా ఉన్న మిత్ర కాస్త ఎవరు వచ్చారో కూడా చూసుకోకుండా థ్యాంక్ యూ మా అంటూ తల ఎత్తి చూడగానే అక్కడ లక్ష్మి ఉంటుంది ఇక వాటర్ బాటిల్ పట్టుకున్న లక్ష్మి చేతిని మిత్ర తాకుతూ లక్ష్మి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే లక్ష్మి మిత్ర ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు మిత్ర కాసేపటికి తేరుకొని నువ్వేంటి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే కిందెవరూ లేరు అందుకే నేను తీసుకొచ్చాను అని లక్ష్మి చెప్తుంది సరే అక్కడ పెట్టు అని చెప్పడంతో ఆ వాటర్ బాటిల్ని లక్ష్మి పక్కన ఉన్న టేబుల్ పై పెడుతుంది అప్పుడే జున్నులకి అక్కడికి వచ్చేసి డోర్ని మెల్లగా క్లోజ్ చేసేసి లాక్ చేసేస్తుంది అరవింద ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఏంటరవింద ఇక్కడేం చేస్తున్నావు అంటూ జయదేవ్ రావటంతో ఇష్యూ ఒకసారి అటు చూడండి ఆ పిల్లలిద్దరూ అమ్మ నాన్నని దగ్గర చేయటానికి ఎలాంటి ప్లాన్ చేశారో అని అరవింద చూపిస్తూ ఉంటుంది సరే లక్కి ఇప్పుడు లాక్ అయితే చేసావు డోర్ని లోపల నుంచి ఓపెన్ చేయొచ్చు కదా అని జొన్ను అంటే ఆ డోర్ని లోపల నుంచి ఓపెన్ చేసినా కూడా ఓపెన్ కాదు జున్ను అని చెప్పడంతో అవునా అని జున్ను అంటాడు తరువాత మిత్ర వాటర్ తాగుతూ ఉంటే ఇంకా లక్ష్మి అక్కడే నిలబడి ఉంటుంది ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అని మిత్ర అనడంతో మీకు ఇంకా ఏమైనా కావాలేమోనని చెప్తారేమోనని లక్ష్మి అంటుంది నాకేం అవసరం లేదు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది అని మిత్ర చెప్పడంతో లక్ష్మి బాధపడుతూ డోర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది డోర్ రాకపోవడంతో లాగుతూ ఉంటుంది డోర్ని బాగా లాగి ఓపెన్ చెయ్యి ఓపెన్ అవుతుంది అని మిత్ర చెప్తాడు అయ్యో రావట్లేదు మిత్ర గారు అని లక్ష్మి అంటుంది లాగమని చెప్తున్నా కదా అని మిత్ర అంటాడు అయినా కూడా రావట్లేదు అని లక్ష్మి చెప్తుంది డ్రామా క్వీన్ అనుకుంటూ మిత్ర డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు బయట నుంచి లాక్ అయిపోయినట్లు ఉంది అని మిత్ర అంటే బయట ఎవరైనా ఉంటారు డోర్ కొట్టండి అప్పుడు వచ్చి వాళ్ళు ఓపెన్ చేస్తారు అని లక్ష్మి చెప్తే మాకు తెలియదు మరి పెద్ద చెప్పొచ్చావు అని ఎవరైనా ఉన్నారా బయట డోర్ ఓపెన్ చేయండి అని మిత్ర పిలుస్తూ ఉంటాడు మామ్ డాడ్ మనీషా వివేక్ ఎవరైనా ఉన్నారా వచ్చి డోర్ని ఓపెన్ చేయండి అని మిత్ర అరుస్తూ ఉంటే మిత్రేంటి అలా అరుస్తున్నాడు అని మనీషా పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఆల్రెడీ అప్పటికే జయదేవ్ వచ్చి కావాలనే డోర్ తెరవటానికి ఓపెన్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఏమైంది అంకుల్ అని మనీషా అడుగుతూ ఉంటే డోర్ లాక్ అయిపోయిందమ్మా రావటం లేదు అని జయదేవ్ చెప్తాడు ఏంటి లాక్ అయిపోయిందా అని మనీషా కూడా తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మిత్ర మిత్ర అని మనీషా పిలుస్తూ ఉంటే డోర్ తోడగా ఓపెన్ చేయి మనీషా అది తీ మనీషా అని మిత్ర చెప్తూ ఉంటాడు రావట్లేదు మిత్ర అని తెరవటానికి ప్రయత్నిస్తూ లోపల మిత్ర ఒక్కడే ఉన్నాడు కదా అని మనీషా అడుగుతూ ఉంటే లేదు లోపల లక్ష్మి కూడా ఉంది అని అరవింద చెప్తుంది ఏంటి లోపల లక్ష్మి కూడా ఉందా ఇద్దరు కలిసి ఉన్నారా అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమ్మా వాళ్ళిద్దరూ భార్యపడతలే కదా నువ్వు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు ఏమవుతుంది ఇప్పుడు అని చేదేవ్ చెప్తూ ఉంటే మై గాడ్ అలా ఉండకూడదు అని మనీషా డోర్ని లాగి లాగి పెడుతూ ఉంటుంది పిల్లలు నవ్వుకుంటూ ఉంటే లక్ష్మి కూడా నవ్వుకుంటూ ఉంటుంది ఇప్పుడు లాభం లేదమ్మా రేపు ఉదయాన్నే కార్పెంటర్ ని పిలిపిద్దాంలే అని జయదేవ్ అంటే రేపు ఉదయం వరకు వాళ్ళిద్దరూ అలాగే లోపలే ఉండిపోవాలనా ఇప్పుడు పిలిపించటం కుదరదా అని మనీష్ అంటుంది ఇప్పుడు ఎవరొస్తారమ్మా ఈ సమయంలో కాల్ చేస్తే అని జయదేవ్ చెప్తాడు రేపటి వరకా అని మిత్ర కూడా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు భార్యాభర్తలు ఇద్దరు ఒక రాత్రి ఒకే గదిలో ఉండకూడదా అని అరవింద అంటుంది మిత్రా గదిలో కీస్ ఉంటాయి కదా వాటిని కిటికీల నుంచి బయటపడే నేను డోర్ని ఓపెన్ చేస్తాను అని చెప్పడంతో మొత్తం వెతికేసి గదిలో ఎక్కడ కీస్ లేవు మనీషా అని మిత్ర చెప్తూ ఉంటాడు ఏంటి కీస్ లేవా అని మనీషా షాకింగ్గా అడుగుతూ ఉంటే ఈ కీస్ నా దగ్గర ఉన్నాయి కదా అని లక్కీ జున్నుకి చూపిస్తూ ఉంటుంది రేపటి వరకు ఈ కేసుని మనం భద్రంగా మన దగ్గరే దాచిపెట్టుకోవాలని జున్ను చెప్తాడు మళ్ళీ మనీషా డోర్ని తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటే చూడమ్మా రేపటి వరకు వాళ్ళిద్దరూ గదిలోనే ఉంటారు రేపు ఉదయాన్నే కార్పెంటర్ని పిలిపించి మనం డోర్ని ఓపెన్ చేద్దాంలే ఇప్పుడు నువ్వు టెన్షన్ పడి వాళ్ళని కూడా టెన్షన్ పెట్టకు అని వెళ్ళి పడుకోమ్మా అని అరవింద జైదేవ్ వెళ్ళిపోతారు దాంతో మిత్రా చేసేదేమీ లేక బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అయ్యో సారీ అండి అనుకోకుండా ఇలా జరిగిపోయింది నేను మీకు ఇష్టం లేకుండా ఈ రాత్రంతా మీ గదిలో ఉండవలసి వస్తుంది మీరు నాకు బెడ్షీట్ ఇస్తే నేను ఒక ముళ్ళ పడుకుండిపోతాను నేను మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగించను అని లక్ష్మి చెప్తుంది అవునవును నాకు విడాకులు ఇచ్చేసి వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు నాకు ఇబ్బంది కలగకుండా నాకు కాదని ప్రవీణ్ మిఠల్కి ఫేవర్ చేస్తావు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నన్ను వదిలేసి సంవత్సరాల తరపడి దూరంగా ఉంటావు నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నా ఇంట్లోనే నా ముందే మారువేషంతో తిరుగుతావు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఒకవైపు నన్ను ఇబ్బంది పెట్టనంటావు ఇంకోవైపు నన్ను పట్టించుకోవు నా బాధ సంతోషం నీకక్కర్లేదు నా మీద నీకు ఎలాంటి ఇది లేదు అయినా సరే నేను నీలా కాదు నువ్వు నన్ను తక్కువ చేసినా పర్లేదు నేను నిన్ను తక్కువ చేయను ఈ ఇంటి కోడలువని నా భార్యవని అది నా హక్కని హక్కుగా నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు కదా అలాగే ఈ ఒక్క రాత్రికి నువ్వు నా గదిలో ఉన్నంత మాత్రాన నాకు వచ్చిన నష్టమేమీ లేదు నిన్ను నేల మీద పడుకోబెట్టేంత శాడిస్ట్ని కాదు నేను నా మనసులో చోటు లేకపోయినా నా గదిలో చోటు ఇవ్వగలను నేను నీకు ఇది నీ సంస్కారం కాదు నా సంస్కారం గుర్తుపెట్టుకో అని మిత్ర చెప్పటంతో లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది మీ మాటలతో మీరు నా వైపు రాబోతున్నారని నాకు అర్థమైందండి ఈ గదిలోనే కాదు మీ మనసులో కూడా నాకు స్థానం రాబోతుందని నాకు మీ మాటలతో అర్థమైపోయింది అని లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మీ మిత్ర మాట్లాడుకోవడానికి పిల్లలు భలే ప్లాన్ చేశారు కదండి అని అరవింద జయదేవ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు తర్వాత పిల్లలిద్దరూ కూడా ఈ రాత్రికి అమ్మ నాన్న ఒకరితో ఒకరు మాట్లాడుకొని పొద్దున్న కల్లా ఫ్రెండ్స్ అయిపోతారు అని జొన్ను అంటే అవునని లక్కీ అంటుంది అమ్మ నాన్న కోసం చాలా ఏడ్చింది తెలుసా అని జొన్ను అంటే నాన్న కూడా అమ్మ కోసం చాలా బాధపడ్డాడు నేను చూశాను కదా అని లక్కీ చెప్తుంది ఇది పక్కా ప్లానే ఆంటీ మిత్రతో కలిసి ఉండటానికే లక్ష్మి కావాలనే ఇలా స్కెచ్ వేసింది అని మనీషా దేవయానితో అంటే నువ్వే ఇంకా చూస్తూ ఊరుకున్నావు మనీషా ఏమీ చేయట్లేదని దేవయాని అంటుంది